हाय नेनु मी राधकने इला चिकेन गोंगूर बिर्यानी चेस्तुन्नानु चूडंडि चाला चाला बागुंटुंदि आ बिर्यानीलोकि वाटर लो इयाली इयाली मिरियालु लालिक्कै लवंग मोग्गलु साल्ट तगिनंत కొంచెం వాటర్ కడిగి నానబెట్టాను బాస్మతి రైస్ ఒక గంట గంట నానబెడితే చాలు ఒక అరగంట అయింది నానబెట్టి నానిపోయినాయి వేసేస్తున్నానండి బియ్యం బాస్మతి రైస్ ఇలా వేసిన తర్వాత ఇలా తీసి చల్లార్చుకోవాలమ్మ రైస్ తీసి ఇలా చల్లార్చుకోవాలి పళ్ళులో పోసుకుంటే చల్లారిపోతుంది పోస్తాను ఇలా పోస్తే చల్లారుతుంది చక్క బాగుంటుంది పొత్తిలాగా ఏగిపోతున్నా అయిలోనే పెట్టేపాలి నాన్న కలర్ వచ్చేసింది కదా తీసేసుకుంటాను బిర్యానీ ఆకు దాచిన చెక్క మొత్తం బిర్యానీ మసాలా అంతా వేసిన తర్వాత సాజీర पुदीना फस्ट उ मुक्ल अभी बाग द्वारा वेगन तरह तीस बिर्यानी मसाला वैसे कदा अभी वेगन तरह चिकन वैसे वाटर दीपे दीपन तरह बा मेत उ उड़कनी कसेपाई मसाला वेद मूत सिमे मूत से अभी उड़कता अलवेल पेस्ट तिपाली तिपन तरह अब कैसा गोंगूर बिर्यानी पुल उदा कस्त मिरी ठी बहुत इला कच्चा पच्चा कुछ वे మిరియాల పొడి మిరియాలు లామ్మక లాల్కెట్టి ఈ కారం పడతది చికెన్ పీసులు మిరియాల కారం పడతాయి ఘాటుగా బాగుంటాను కేజీ చికెన్ కి 2 స్పూన్ల కారం పసుపు salt వేయాలి ఇప్పుడు చికెన్ కి సరిపడా సూస్ చేసుకోవాలి ఎంతమంది అంత వేయకూడదు మనకైతే ఇంత సరిపోతుంది నేసిన క్వాంటిటీకి ఇప్పుడు తిప్పాలి సిమ్ లో పెట్టేసుకుని మొత్తం ముక్కంతా పట్టేస్తది ఇలా మగ్గుతుంది మధ్యలో కొంచెం ఉల్లిపాయలు పెట్టుకోవాలి మధ్యలో కొంచెం ప్లేస్ ఖాళీ చేసుకుని ఉల్లిపాయ పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నిలువుగా సేరేను గోంగూర పులుపు కదా కారం కొంచెం ఎక్కువే ఉండాలి అంటే కారం వేసేను పచ్చిమిరపకాయలు వేసేను మిరియాలు వేసేను అనుకోవద్దు కారం అయితే కొంచెం ఎక్కువ ఉండాలి చూడండి ఎలా మగ్గిందో ఇలా మగ్గిన తర్వాత ఇలా మసాలా వేయాలి ధనియాలు జీలకర్ర పొడి తర్వాత చికెన్ పొడి చికెన్ మసాలా గ్రేవీ వస్తది తిప్పొడి ఇలా ఉడుకుతా ఉండగా గోంగూర ఉడుకుతా ఉండగా గోంగూర పెట్టేసుకోవాలి ఇది ఎక్కువ వస్తుందని అనుకుంటున్నారు ఉడికిన తర్వాత బాగా తక్కువ అయిపోతుంది పుల్లగా ఉంటేనే బాగుంటది కదా గోంగూర బిర్యానీ కదా ఎక్కువేం కాదండి ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి తిప్పుకోవాలి ఎందుకంటే చికెన్ లో ఆయిల్ కారం పట్టేస్తది కదా ఈ గోంగూర ఉడకడానికి ఆయిల్ సరే ఎలా తగ్గిపోతుందో మగ్గే కొలది తగ్గిపోద్ది చూసారా ఎంత తగ్గిందో బాగా మగ్గింది ఇప్పుడు ఎర్రకారం ఎర్రకారం అంటే మిరపకాయలు ఏపి పట్టించాను కచ్చపిచ్చ అంటే గోంగూరలో ఎలా వేస్తేనే బాగుంటుంది
ఇది కొంచెం నూనె దగ్గరికి వచ్చే వరకు ఇలా మగ్గించుకుంటే మూత పెట్టేసి సరిపోతుంది. నూనె కొంచెం దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చక్కగా చికెన్ ముక్క పీస్ అంతా పులుపు అంతా లాక్కుని పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది బిర్యానీలు పెట్టేటప్పుడు. చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది. కాస్త నూనె కూడా తీరుకుంది. ఇంకా దమ్ము పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. దమ్మేస్తా. కాస్త నెయ్యి వేయాలి ఫస్ట్. నెయ్యి వేసిన తర్వాత బిర్యానీ ఆకులు పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ కాస్త కర్రీ వేయాలి. కూర వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం కూర వేయాలి. కూర వేసిన తర్వాత రైస్ వేయాలి. లేయర్ లేయర్ కింద వేసుకోవాలి. నెయ్యి వేసాం కదా ఒక స్మెల్ వస్తుంది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ గ్రేవీ కలర్లో వేపుకున్నాను కదా అందులో కొంచెం కారం పసుపు కలుపుకుని కలర్ ఉంటే కలర్ వేసుకోండి లేదంటే ఇలా వేసుకుని మళ్ళీ కర్రీ వేసుకోవాలి. సరిపోతుంది. తర్వాత రైస్ లేరు లేరు కింద వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూరవైంది కదా కొంచెం పడుతుంది. టూ రెండు లేయర్లు వేసాను. వేసిన తర్వాత కర్రీ సగం పైన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత పుదీనా కొత్తిమీర పైన వేద్దాం. ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకో. ఉంటే నేను వేయాలి లేదంటే లేదు ఇష్టమైతే వేసుకోండి. ఇంకా లాస్ట్ది వేసేస్తున్నాను. లాస్ట్ నీళ్ళు వేసేసుకుని పైన కొత్తిమీర వేసి స్టార్ట్ చేస్తాను. చూడండి దమ్ పెట్టాను. ఒక 20 నిమిషాలు ఇలా ఉంచేసి చక్కగా చదురుకుని మూత వేసేసుకుని బరువు పెట్టుకోవాలి పైన. ఏదైనా కొంచెం వాటర్ పెడితే సరిపోతుంది. నేను దమ్ వేసాను. తర్వాత కొంచెం వాటర్ పెడితే పైన బరువు సరిపోతుంది. పెడతాను బరువు. ఇలా బరువు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దమ్ వేసాక సిమ్లోనే పెట్టుకోవాలి. చక్కగా స్లోగా ఉడుకుతుంది బాగుంటుంది. అబ్బా కొమ్మ కొమ్మలు ఆడిపోతుంది చూడండి. అబ్బా బాబా పుల్లగా వస్తుంది స్మెల్. నా ప్లేట్ రెడీ తీసుకో. అబ్బా వేడివేడిగా రెడీ అయిపోయింది గోంగూర బిర్యానీ. నాకు చాలా ఫేవరెట్ ఇది. 4 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో తిన్నాను. అంటే అప్పటికి నాకు అసలు గోంగూరతో బిర్యానీ చేస్తారని కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం మెన్యూలో చూసినప్పుడు గోంగూర బిర్యానీ ఇంట్రెస్ట్ వెరైటీగా ఉందని చెప్పి చూశాను. సో ఆ తర్వాత అక్కడ తినేసిన తర్వాత అయిపోయింది మళ్ళీ గుర్తులేదు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఈ కరోనా టైంలోనే అసలు గోంగూర బిర్యానీ అప్పుడు తిన్నాం కదా ఎలా ట్రై చేశారనేది చూశానమాట. చూసిన తర్వాత మా అమ్మకి చెప్పాను. సో చెప్తే మా అమ్మ చేసింది చాలా బాగా చేసింది. అయితే మనం ఇప్పుడు యూట్యూబ్లో ఈ మధ్యగా అప్లోడ్ చేయలేదు కదా సో అందుకని ఇప్పుడు ఇది టు బి ఫ్రాంక్ ఇది యూట్యూబ్ కోసం చేసింది. అయితే టేస్ట్ అయితే మాత్రం సేమ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. కాలుపోతుంది. గోంగూర అంతా చికెన్కి పట్టి సూపర్ ఉంది. ఇదిగో ఇది గోంగూర చికెన్ పీసు. చికెన్ ముక్కకి ఫుల్గా గోంగూర అంతా పట్టుకుని చాలా బాగుంది అసలు. ఇది ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. 100 మార్క్స్ సూపర్ ఉంది. 200 ఏరమ్మా. 100కి 100 మార్క్స్ వేస్తారమ్మా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు మమ్మీ అండ్ మణికృష్ణ. థ్యాంక్ యూ. మన ఛానల్లో కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా మీరు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమ్మీ అండ్ మణికృష్ణ.
మళ్ళీ కలుద్దాం.